నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను ప్రశాంతి బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాహుల్ సిబ్లిగంజ్ తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగునిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మరో ముగ్గురు సింగర్లు మనీషా సత్య యామని, నటుడు అలీ రజా మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను విసిరాలని రాహుల్ సిబ్లిగంజ్ అన్నారు. హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ రాహుల్ సిబ్లిగంజ్ అండ్ ఇవాళ నాకు మా జేబీ గారు, మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు జీవన్ బాబు అంటారు ఆయన. సో ఆయన నన్ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం నామినేట్ చేయడం జరిగింది. సో జీవన్ అన్న, నేను దాన్ని ఛాలెంజ్ ఫినిష్ చేసినా అండ్ థ్యాంక్స్ టు జోగినపల్లి సంతోష్ అన్న ఫర్ టేకింగ్ దిస్ వెరీ అమేజింగ్ ఇనిషియేటివ్ స్టెప్ టువర్డ్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మొక్కలు అనేది చాలా ఇంపార్టెంట్ మన అందరికి కూడా, బికాస్ మీకు అందరికి తెలియదు లేదు, దాంట్లో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఒక మొక్క నాటి నా తరఫున ఇంకా నేను ముగ్గురిని నామినేట్ చేయాలనుకుంటున్నా. సో ఆ ముగ్గురు వచ్చేసి ఇద్దరు సింగర్స్, మనీషా ఐరబర్తిని అని చెప్పేసి మీకు అందరు తెలుసా ఉంటుంది, సత్యయామిని, బాహుబలిలో మమతల తల్లి అనే సాంగ్ పాడింది, అండ్ నా ఫ్రెండ్ వచ్చేసి అలీరేజా. మనీషా ఐరబర్తిని, సత్యయామిని అండ్ అలీరేజా, ఐ హోప్ మీరు ఛాలెంజ్ అక్సెప్ట్ చేస్తారు అండ్ అక్సెప్ట్ చేసి మీరు కూడా ఒక మూడు మొక్కలు నాటుతారు తలా ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జై తెలంగాణ.